ఇప్పుడు మీకు చంద్రుని చూడ అలా ఉంది అనుకోండి, ఆ చంద్రుడు అంటే గోయలా కనిపిస్తాడు, గుండ్రంగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు. అంటే దాన్ని ఇంతగా ఉండగా నువ్వు ఇంతగా చేయొచ్చు, ఇంతగా చేయొచ్చు, ఇంతగా చేయొచ్చు. ఇంకొక రకంగా నువ్వు ఊహించగలవా? ఏమో. ఇప్పుడు మన వాళ్ళు ఇతర ప్లానెట్స్ మీద, ఇతర ప్లానెట్స్ అంటే ఏదో ఇతర గెలాక్సీస్ నుంచి ఏదో అప్పుడప్పుడు మన ప్లానెట్ మీదకి ఏవో కొన్ని వస్తుంటాయి అని అన్నారండి. నా మధ్యన ఎప్పుడో వస్తూ ఉంటారండి ఇతర ప్లానెట్స్ నుంచి. ఎలా ఉంటారు వాళ్ళు అంటే మరి ఏదో చెప్పాలి కదా. ఏదో ఒకళ్ళు ఒక ఫిక్షన్ తయారు చేయాలన్నా దానికైనా ఒక ఆకారం కావాలి కదా. అందుకోసం ఏం చేశారు వాళ్ళు, ఎలా ఉంటారు వాళ్ళు అక్కడ అంటే, ఇప్పుడు మనకి వేళ్ళు అనేవి, చేతులు కాళ్ళు అనేవి ఉండడం ఒక అలవాటు అంటే, ఎందుకంటే వాళ్ళు ఆ వేసే ఆకృతిని కూడా ఒక బుర్ర, ఒక మెడ, ఒక పొట్ట, చేతులు కాళ్ళు, రైట్, తేడా చూపించాలి కదా. నీకు 5 వేళ్ళు ఉంటాయి, అక్కడ 2 వేళ్ళు ఉంటాయి వాళ్ళు, లేదా 3 వేళ్ళు పెడతారు వాళ్ళు. సమ్ చేంజ్ అంటే ఉన్నదాన్ని మానిపులేషన్ అనేది నువ్వు చేయగలుగుతావు తప్ప యు వోంట్ బి ఏబుల్ టు క్రియేట్ ఎ న్యూ ఫామ్ ఆల్టుగెదర్ అట్ ఆల్. చేయలేండి అలాగా. నీకు చీమలు తెలిసిన కనుక ఓ ఆ ప్లానెట్లో అంతా చీమల్లా ఉందరు, లేదా ఆ ప్లానెట్లో అంతా కూడా తొండల్లా ఉందరు, లేదా ఆ ప్లానెట్లో అంతా కప్పల్లా ఉందరు, లేదా ఆ ప్లానెట్లో అందరూ కూడా ఎగిరేటటువంటి ఏదో తూనీగల్లాగానో మరో రకంగానో, వాట్ ఎవర్ యు అండర్స్టాండ్, వాట్ ఎవర్ యు నో, వేర్ యు ఆర్ ఎక్స్పోజ్ టు, ఓన్లీ యు ఆర్ ఏబుల్ టు ఇమాజిన్ దట్ మ్యాగ్నిఫైంగ్ టు ఎ లిటిల్ ఎక్స్టెంట్, ప్రాబబ్లీ టు మోర్ ఎక్స్టెంట్. అంతకంటే నువ్వు ఇంకో దాంట్లోకి నువ్వు వెళ్ళలేవు. అంచేత దేవుణ్ణి ఊహించడం అనేది అది కూడా మనవని బుద్ధిని బట్టి ఊహిస్తామండి. ఆలోచించండి, దేవుని మీద నిజంగా ఒరిజినల్గా ఎలా ఉంటాడు ఊహించగలరా? ఒరిజినల్గా ఎనిబడి? నోవా, నోవా. ఎందుకని? మనకి అనుభవం ఈ గ్రౌండ్, ఈ పట్టణం, లేదా ఈ నగరం, లేదంటే ఈ రాష్ట్రం, లేదంటే ఈ దేశం, లేదంటే ఈ భూగోళం, లేదా ఈ భూగోళం ఉంటే సూర్యగోళం, సూర్యగోళంతో పాటు ఇంకో కొన్ని గోళాలు. ఎందుకంటే మనకి రూపాలేం తెలిసినండి, అసలు వీటి గురించి కూడా మనకి స్పష్టత లేదే, వీటి గురించినటువంటి కూడా మనకి క్లారిటీ లేదే ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు నువ్వు మ్యాప్ చూపించి నాని ఇండియా మ్యాప్ అంటే ఓ కాబోలు అనుకుంటున్నాను, వెళ్ళి చూసే ప్రతి కార్నర్ ఎట్లా ఉందో, పర్ఫెక్ట్గా ఉందో లేదో తెలుసునా నీకు, అప్ టు ది స్కేల్ ఉందో లేదో తెలుసునా నీకు? నో. నువ్వు ఉండేటటువంటి నీ ఆవాస స్థానానికి ఉండే రూపాన్ని నువ్వు కంటికి నిండుగా చూడలేవు కదా. అలాంటిది ఈ విశ్వాన్నంతటిని కూడా దాటి ఆవల వ్యాపించి ఉండే తత్వమో అది అని అంటే దానికి నువ్వు ఏ రూపం ఇవ్వగలుగుతావు, ఎట్లా ఇవ్వగలుగుతావు? కనీ